ఇప్పుడున్న తుపాకీలు పోలీసులకు సరిపోవడం లేదా? వాటిని సరిగా వాడుతున్నారా? AK-47 ఇన్సాస్ తుపాకులు పాతబడిపోయాయా? ఆధునిక వెపన్స్ అవసరం ఎవరి కోసం? కేంద్ర హోంశాఖ ఆధునిక వెపన్స్ కోసం ఆర్డర్స్ ఇస్తే సప్లై చేయడానికి జర్మనీ రెడీగా ఉందా? వీటన్నిటికీ సమాధానం ఈ స్టోరీ. పోలీస్ చేతిలో తుపాకీ పవర్ ఏంటి? పోలీస్ బుల్లెట్లు ఎవరిని టార్గెట్ చేస్తున్నాయి? పోలీసుల పవర్ కి సామాన్యుడు విలువలాటం లేదా? మానవ హక్కులను హరించే పోలీసు చర్యలను ప్రశ్నించేదెవరు? ఆయుధాల సరఫరా సంస్థల బాధ్యత ఏంటి? చివరికి సామాన్యుల ప్రాణరక్షణకు ఎవరు స్పందిస్తారు? ఇలా ఎన్నో ప్రశ్నలు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు చేతికి సర్కారు తుపాకీ ఇచ్చింది. ఎక్కడ అన్యాయం జరిగినా దానిని అంతమొందించి న్యాయాన్ని పరిరక్షించడం ఖాకీల బాధ్యత. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అమాయకులపై లాఠీలు జుడిపించడం, ఎన్కౌంటర్ల పేరిట రక్తపాతం నిత్య కృత్యంగా మారింది. ఈ రక్తకేళిని ఆపాలని ప్రజా సంఘాలు, అమ్నెస్టీ ఇండియా, జాతీయ మానవ హక్కుల సంఘం పదే పదే ప్రభుత్వాన్ని కోరుతున్నా పెద్దగా ఫలితముండటం లేదు. దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట అమాయకులపై లాఠీలు విరుగుతూనే ఉన్నాయి. గళమెత్తుతున్న గొంతులు తుపాకీ తూటాలకు నేలపొరుగుతున్నాయి. ఈ రక్తపుటేరులను ఆపాలని ప్రజా సంఘాలు, సభ్యులు చాలా కాలంగా అంతర్జాతీయ సంస్థలపై చేస్తున్న ఒత్తిడి ఫలితాన్నిచ్చిందా? మరి వారి గొంతు మూగబోతోందా? ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి దర్యాప్తు చేస్తామంటూ ప్రభుత్వం చేతులు దులుపుకోవటం షరామాములే. ఒకటా రెండా, రాష్ట్రం లోపల వెలుపలా జరిగిన అనేక ఎన్కౌంటర్లపై పాలకవర్గాల సమాధానం ఒక్కటే, అదే అన్ని అసలైన ఎన్కౌంటర్లేనని. మృతుల కుటుంబాలు మాత్రం అరచి గగ్గోలు పెడుతున్నారు. మరో మార్గం లేక ప్రజా సంఘాలను ఆశ్రయిస్తున్నారు. మానవ హక్కులను కాపాడనంటూ హక్కుల సంఘాల ప్రతినిధులు పాలక పక్షాలకు చెప్పి చెప్పి విసుగెత్తుపోయి లాభం లేకపోవడంతో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఏంటా మార్గం? ఎన్కౌంటర్లు అనేది ప్రభుత్వ విధానం అనే విషయాలు కూడా మేము చెప్తూ ఉన్నాము. కనుక పోలీస్ అధికారులు కేవలం తమ ప్రమోషన్ల కోసం, యాక్సిలరీ ప్రమోషన్ల కోసం, రివార్డుల కోసం ఇటువంటి ఎన్కౌంటర్లు చేయొద్దని, గతంలో తమకు ఏమి పాల్గొనే వాటిల్లో శౌర్య పథకాలు తీసుకున్న దగ్గర నుంచి అన్ని విషయాలు ఇవాళ విచారణకు వస్తూ ఉన్నాయి. దానికి పెద్ద పెద్ద అధికారులు శౌర్య పథకాలు తీసుకుని రివార్డు తీసుకున్నవి కూడా అబద్దాలనే విషయం తేలింది. ఇకనైనా మీరు అందరికంటే ఎక్కువ చట్టాన్ని గౌరవించవలసిన వాళ్ళు అయినటువంటి పోలీసులు ఇంత చట్టవిరుద్ధమైన చర్యలకు పూనుకోవద్దని కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మానవ హక్కుల హననానికి బాధ్యత మీదేనంటూ ఆయుధ తయారీ సంస్థలకు కుప్పలు తెప్పలుగా విజ్ఞప్తులను పంపాయి. మిగిలిన సంస్థల మాట ఎలాగున్నా ఏపీ పోలీసులకు వెపన్ సరఫరా చేస్తున్న పశ్చిమ జర్మనీ సంస్థ హెక్లర్ అండ్ కోచ్ కు ఇటువంటి విజ్ఞప్తే అందటం, ఆ సంస్థ రియాక్ట్ అవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. 9mm పిస్టల్, AP-5 సబ్మెసిస్ గన్స్ వంటి అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయొద్దంటూ హక్కుల సంఘాలు చేసిన విజ్ఞప్తికి స్పందించిన హెక్లర్ సంస్థ కారణాలను ప్రశ్నించింది. అదే సమయంలో తాము ఈ వెపన్స్ ను వీవీఐపీల భద్రతకు, ఐఎస్ఐ చర్యల నియంత్రణకు వాడుతున్నామని ప్రభుత్వం హెక్లర్ కు తెలియజేసింది. అమాయక పౌరుల ప్రాణాలు తీయడంలో రాష్ట్ర పోలీసులు రికార్డు స్థాయిలో రక్తపాతం సృష్టిస్తున్నారని హక్కుల సంఘాలు హెక్లర్ కు వివరించాయి. దీంతో తాము ఆయుధాల సరఫరా నిలిపివేస్తున్నామంటూ కేంద్రానికి ఆ సంస్థ తెలియజేసింది. మన దేశానికే కాదు, హక్కుల హరణానికి భంగం కలిగించినట్టు తెలిస్తే అమెరికాకు కూడా తాము సరఫరా చేయబోమని హెక్లర్ సంస్థ తేల్చి చెప్పింది.